కేఎల్ రాహుల్ కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లు ఆడే అతి కొద్ది ప్లేయర్లలో ఒకడైన కేఎల్ రాహుల్ ఇప్పుడు ఒకే ఒక్క ఫార్మాట్ కి పరిమితమయ్యాడు అది కూడా రిషబ్ పంత్ వస్తే ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత టెస్టు చోటు కోల్పోయాడు కేఎల్ రాహుల్ ఆ సమయంలో రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతూ ఉండటంతో వన్డే టీ ట్వంటీలో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆడాడు అయితే ట్వంటీ 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 వన్ ఆస్ట్రేలియా టూర్ తర్వాత రిషబ్ పంత్ ఆట తీరు మారింది బ్రిస్బెన్ టెస్ట్ తర్వాత రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోకి ఎంట్రీ ఇచ్చాడు పంత్ వచ్చిన కేఎల్ రాహుల్ వన్ డే టీ ట్వంటీలో ఓపెనర్ గా కొనసాగుతూ వచ్చాడు ట్వంటీ ట్వంటీ వన్ ఇంగ్లాండ్ పర్యటనకి ముందు సుబ్మన్ గిల్ మయాంక్ అగర్వాల్ గాయపడంతో లక్కీగా రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు కేఎల్ రాహుల్ అప్పటి నుంచి టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా ఫ్యూచర్ కెప్టెన్ గాను బిసిఐ పెద్దల గుర్తింపు పొందాడు అయితే ఏ ముహూర్తాన సౌత్ ఆఫ్రికా టూర్లో రాహుల్ తాత్కాలిక కెప్టెన్ గా మారాడో కానీ అక్కడి నుంచే అతని టైం పూర్తిగా మారిపోయింది ఆసిస్ పై మొదటి రెండు టెస్టులు ఫెయిలైనా చివరి రెండు టెస్టుల్లో సునీల్ శెట్టి అల్లుడైన కేఎల్ రాహుల్ కి అవకాశం దక్కేదే కాకపోతే బీభత్సమైన ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్ ని తప్పించి కేఎల్ రాహుల్ ని ఆడించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ సోషల్ మీడియాలో భీకరమైన దాడి చేశాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ మధ్యలో కేఎల్ రాహుల్ కి సపోర్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఆకాష్ చోప్రా వల్ల అది కాస్త రచ్చగా మారి పెద్ద పెంట జరిగింది ఇంత రాద్ధాంతం జరిగాక కేఎల్ రాహుల్ ని మళ్లీ ఆడించే సాహసం చేయలేకపోయింది టీమిండియా మూడో టెస్టులో టీంలోకి వచ్చిన శుభ్మన్ గిల్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిపోయాడు ఈ సిరీస్ లో రోహిత్ శర్మ తర్వాత సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ గిల్ ఇక గిల్ సెంచరీతో కేఎల్ రాహుల్ కి టెస్టుల్లో ప్లేస్ దాదాపు పోయినట్టే ఇప్పుడు అతను మళ్ళీ టెస్ట్ టీంలోకి రావాలంటే వికెట్ కీపింగ్ చేయడం ఒక్కటే మార్గం ఎందుకంటే రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఆ ప్లేస్ ఖాళీగా అవుతాయి పంత్ ప్లేస్ లో టీంలోకి వచ్చిన స్టీకర్ భరత్ పెద్దగా మెప్పించలేకపోతున్నాడు కాబట్టి అతని ప్లేస్ లో కేఎల్ రాహుల్ టీంలోకి రావచ్చు అయితే టీ ట్వంటీలో వన్డేలో వికెట్ కీపింగ్ చేసినంత ఈజీ కాదు టెస్టుల్లో వికెట్ల వెనకాల తొంభై ఓవర్ల పాటు వంగి ఉండటం అయితే ఆఖరి టెస్ట్ రెండో రోజున కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు ఒకవేళ నాలుగో టెస్టులో శ్రీకర్ భరత్ తప్పులు రిపీట్ చేస్తే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రాహుల్ని వికెట్ కీపింగ్ బ్యాటర్గా ఆడించే సాహసానికి టీమిండియా పూనుకునే అవకాశం లేకపోలేదు